గాయ్స్, వెల్కమ్ టు దీత్య వ్లాగ్స్. నేను మీ దీత్య. సో టైటిల్ చూసైతే మీకు తెలిసిపోయి ఉంటది, నా వీసా అయితే అప్రూవ్ అయిపోయింది. సో ఏంటి నా వీసా ఎక్స్పీరియన్స్, నన్ను ఏం అడిగారు వీసా ఇంటర్వ్యూలు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోకి లైక్ కూడా చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే నా వీసా ఎక్స్పీరియన్స్ ఏంటో చూసేద్దాం. నా వీసా వచ్చేసి 31st May 2024 ఉండే. సో హైదరాబాద్ కాన్సులేట్ లో ఉండే 8:00. సో ఫస్ట్ స్లాట్ వచ్చేసి 8:00 కి. సో ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మనదే ఉంటది 8:00 ఉన్న వాళ్ళని. సో ఇంకా వీసా మనకి 8:00 ఫస్ట్ మనమే కదా అని చెప్పి ముందే స్టార్ట్ అయిపోయాం. సో ఇంటికి కొంచెం దగ్గరే కాబట్టి ఒక 7:00 రీచ్ అయిపోయాం మేమైతే అక్కడికి. హైదరాబాద్ కాన్సులేట్ దగ్గర ఏంటంటే మనకి ఇటు సైడ్ కాన్సులేట్ ఉంటే ఇటు వెయిట్ చేయాలి మనం. సో మిడిల్ లో రోడ్ ఉంటది ఇటు వెళ్ళడానికి ఇటు వెళ్ళడానికి. సో వీసా వింటారు వాళ్ళు పిలిచినప్పుడే మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, కాన్సులేట్ దగ్గరికి. లేకపోతే వెయిటింగ్ అయితే ఇక్కడ బస్ స్టాప్ లాగా ఉంటది, అక్కడే వెయిట్ చేయాలి. సో ఇంకా అలా వెయిట్ చేసాము ఒక 7:30 7:20 అనుకుంటా. 8:00 స్లాట్ ఉన్న వాళ్ళందరూ రండి అన్నారు. సో మేమైతే ఇంకా నేనైతే వెళ్ళిపోయాను, ఇంకా అక్కడ లైన్ లో స్టార్టింగ్ చెక్ చేస్తారు కదా లోపలి పంపించడానికి అని చెప్పి ఇంకా వెళ్ళిపోయాను నేను. సో ఆ రోజు నా కాస్ట్యూమ్ ఏంటంటే నార్మల్ గా నేనేమనుకున్నా కుర్తీ ఇంకా లాంగ్ లెగ్గిన్ ఒకటి వేసుకుంటే సరిపోతుందేమో అనుకున్నా. బట్ మా అక్క ఏం చెప్పింది, కుర్తీ ఇంకా లెగ్గిన్ వేసుకుంటే అది ఇండియన్స్ కి ఫార్మల్ అనుకుంటాం మనము, అమెరికన్స్ కి ఫార్మల్ అని తెలియాలంటే మనం ఏమంటారు షర్ట్ ఇంకా ప్యాంట్ వేసుకోవాలి కదా అని చెప్పింది. సో ఇంకా మన దగ్గర ఆల్రెడీ ఉండే బట్ ఉన్న పట్టట్లేదు అని చెప్పి కొత్తది తెచ్చుకోవడానికి వెళ్ళాం. ఇంకా అప్పటికప్పుడు నైట్ ముందు రోజు నైట్ వెళ్ళి కొత్త వైట్ షర్ట్ తెచ్చుకున్నా. ఇంకా వైట్ షర్ట్ తెచ్చుకొని అదైతే వేసుకున్నాను నేను నా ఇంటర్వ్యూ రోజు అయితే వైట్ షర్ట్ ఇంకా బ్లాక్ ప్యాంట్. ఎవరు ఉండరేమో, ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారేమో అని చెప్పి అయితే నేనైతే అక్కడికి వెళ్ళాను. ఇంకా చూస్తే మొత్తం అందరూ వైట్ అండ్ బ్లాక్ లోనే ఉన్నారు. మొత్తం చాలా మంది ఎవరు చూసినా గానీ సేమ్ అదే కాస్ట్యూమ్, ఐ మీన్ అదే డ్రెస్ వేసుకున్నారు, ఫార్మల్స్ లో వచ్చారు. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఫార్మల్స్ లో రండి, వాళ్ళకు ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది అని చెప్పి నా ఒపీనియన్. సో మీకు కుదరకపోతే మీరు వేరేది వేసుకోండి, ఏం కాదు అట్లా కూడా ఏం కంపల్సరీ ఏం కాదు. 7:20 7:30 అట్లా లైన్ లో నించున్నాం. సో స్టార్టింగ్ దగ్గర ఏంటంటే సెక్యూరిటీ చెక్ చేస్తాడు. సో మనకి పాస్పోర్ట్ లో మనకి బయోమెట్రిక్స్ అయినప్పుడు ఒకటి బార్ కోడ్ ఇస్తాడు. సో ఆ బార్ కోడ్ ని స్కాన్ చేస్తారు వాళ్ళు ఎంట్రన్స్ లోనే. స్కాన్ చేస్తే వాళ్ళకి డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్ వచ్చినాక దాన్ని బట్టి మన నెంబర్ ఒకటి ఉంటుంది, ఇక్కడ 92 అని ఉంది, ఇదైతే మనకి హైలైట్ చేశాడు. సో హైలైట్ చేసి లోపలికి పంపించేస్తాడు. లోపలికి పంపించాక ఏంటి, మనల్ని సెక్యూరిటీ చెక్ చేస్తారు. సెక్యూరిటీ చెక్ దగ్గర కూడా మనకి చాలా ఏమంటారు డిఫరెంట్ కౌంటర్స్ టైప్ ఉంటాయి. సో వెళ్ళిన వెంటనే ఒక డబ్బా ఇస్తారు. డబ్బాలో ఏంటి, మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, ఇంకా బెల్ట్ ఏమైనా వేసుకుంటే బెల్ట్, బ్యాంగిల్స్. స్మార్ట్ వాచెస్ అలవ్ లేదు, నార్మల్ అనలాగ్ వాచెస్ అయితే అవన్నీ దాంతో వేసేయాలి. ఆ డబ్బాలో వేసి మనల్ని అదేమో పంపిస్తారు, చెకింగ్ చెక్ చేస్తారు. అదైతే డిజిటల్ గా ఆటోమేటిక్ గా చెక్ జరుగుతుంది. ఇంకా మనల్ని అయితే సెక్యూరిటీ చెక్ దగ్గర అది ఉంటది కదా అదేది బూత్, దాన్ని ఏమంటారు నాకు తెలియదు, నడిపిస్తారు లోపలికి. నడిచినప్పుడు షూస్ ఏం తీయమన్నారు. ఒకవేళ మనకి మెటల్స్ ఏమైనా ఉండి సౌండ్ వస్తే మోస్ట్లీ షూస్ కి రావు, చెప్పులు వేసుకుంటే చెప్పులకి వస్తుంది. వాళ్ళకి అట్లా సౌండ్ వస్తే మళ్ళీ చెప్పులు తీపిచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. సో నా ముందు ఇద్దరు ముగ్గురికి, ఒక అమ్మాయికి చెప్పులు వేసుకున్న అమ్మకి అయింది, ఇంకొకరికి షూస్ వేసుకున్న వాళ్ళకి కూడా అయింది. సో వాళ్ళకి మళ్ళీ చెప్పులు తీపిచ్చి షూస్ తీపిచ్చి చెక్ చేశారు. సో నాదైతే ఏం సౌండ్ రాలేదు, పంపించేశారు. ఇంకా వెళ్ళి మనం డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకుంటాం కదా, తీసుకునేటప్పుడు ఒక ఆమె ఉంటుంది అక్కడ, ఆమె అడుగుతుంది కెన్ ఐ ప్లీజ్ చెక్ యువర్ డాక్యుమెంట్స్ అని చెప్పి. సో డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేస్తుంది. సో ఏంటంటే రూల్, క్లోజ్డ్ ఎన్వలప్స్ లో ఉండేవి ఏం తీసుకురాకూడదు, అన్ని ఓపెన్ ఉండాలి, సీల్డ్ ఏం ఉండకూడదు డాక్యుమెంట్స్ ఇవన్నీ. సో అన్ని ఓపెన్ డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి. అక్కడ ఆమె చెక్ చేస్తుంది ఏమైనా సీల్డ్ ఉన్నాయా అని చెప్పి. సో ఇంకా అట్లా లోపలికి వెళ్ళిపోయా మెయిన్ ఆఫీస్. ఇక్కడ అయితే ఎంటర్ అయిన వెంటనే ఫుల్ ఏసీ గాలి వస్తుంది, చల్లగా ఉండే. జనాలు చూస్తే మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా జనాలే ఉండే. సో ఏంటంటే తిరుపతిలో లైన్స్ ఉంటాయి కదా క్యూస్ మనకి, సో అలా క్యూస్ లాగా ఇలా ఇలా తిప్పి పెట్టారు. సో ఇలా 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 మొత్తం ఎలా అంటే స్నేక్ టైప్ ఉంటుంది కదా చిన్నప్పుడు గేమ్ అయితే. సో అలా మొత్తం అన్ని ఫుల్ ఉండే. సో ఇంకా లైన్ లో జాయిన్ అయ్యాను. ఇంకా అక్కడ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా హెడ్, వాళ్ళు చెప్తూ ఉంటారు, అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారు ఏంటి ఏమేమి ఓపెన్ చేసి పెట్టుకోవాలి అని చెప్పి. సో అలా అయితే ఫస్ట్ అయితే పాస్పోర్ట్ చెప్పారు. పాస్పోర్ట్ తర్వాత I-20 కావాలి, I-20 ఇంకా సర్వీస్ ఫీ, ఈ మూడు ఉంటే చాలు, ఈ మూడు ఒకటి హ్యాండీగా చేతిలో పట్టుకోండి అని చెప్తారు. ఇంకా మిగతావన్నీ మనం తీసుకెళ్లిన ఈ డొక్కు డాక్యుమెంట్స్ దాంతోనే ఉంటాయి.
సో ఇంకా ఇవన్నీ హ్యాండీగా చేతిలో పట్టుకుంటాం. నా టర్న్ వచ్చింది. సో హోటల్ అయితే 44 కౌంటర్స్ ఉంటాయి అక్కడ, నాది వచ్చేసి 29th కౌంటర్. సో అన్ని కౌంటర్స్ అయితే యాక్టివ్ ఉండవు, ఓన్లీ కొన్ని యాక్టివ్ ఉంటాయి. సో నేను వెళ్ళిన రోజు అయితే కౌంటర్ నెంబర్ 31 నుంచి 44 వరకు అట్లా యాక్టివ్ ఉండే. సో నా ఇంటర్వ్యూ వచ్చేసి 29th కౌంటర్ లో జరిగింది. అక్కడైతే ఒక అమెరికన్ ఉండే, అమెరికన్ ఆఫీసర్ ఉండే. సో అతనైతే ఫ్యాట్ గా ఉండే, ఇంకా చాలా సీరియస్ గా ఉండే. సో నేను వెళ్ళి లైన్ లో నించున్నా, నా ముందు ముగ్గురు ఉన్నారు, ఇద్దరేమో లైన్ లో ఉన్నారు, ఒకరికేమో ఇంటర్వ్యూ జరుగుతుంది. సేమ్ తను కూడా F1 వీసాకి ఇంటర్వ్యూ జరుగుతుంది. సో తనకు కూడా సీరియస్ గా అడుగుతున్నాడు, రిజెక్ట్ చేశారు తనకి. ఇక నా ముందేమో డిపెండెంట్ వీసా వీళ్ళందరూ ఉండే. సో నేను అనుకున్నా సీరియస్ గా మాట్లాడుతున్నాడు, చాలా క్వశ్చన్స్ ఎక్కువ ఎక్కువ అడుగుతున్నాడు, ఇంకా పోయినట్టే ఉంది, రిజెక్ట్ చేస్తాడు పక్కా అని చెప్పి ఇంకా అదే మైండ్ సెట్ లో ఉండి కొంచెం ఎక్కువ టెన్షన్ స్టార్ట్ అయింది. టెన్షన్ స్టార్ట్ అయ్యేసరికి పక్కన ఇటు పక్క ఉంటాయి కదా కౌంటర్స్, అవన్నీ వాయిసెస్ ఇట్లా వస్తున్నాయి, ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు ఆన్సర్స్, అవన్నీ ఇంటే ఇంకా ఎక్కువ టెన్షన్ అయిపోతుంది అని చెప్పి అవి ఏం వినకుండా నా మైండ్ లో ముందు మాక్ ఇంటర్వ్యూస్ అవుతాయి కదా. సో ఆ మాక్ ఇంటర్వ్యూస్ ఆన్సర్స్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటున్నా, రివైజ్ చేసుకుంటున్నా నేనైతే. ముందు అయితే డిపెండెంట్ వీసా వాళ్ళ ఒక్కొక్కరు 7-8 మినిట్స్ తీసుకున్నాడు ఈజీగా. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్ లో అన్నిట్లో చూసావు కదా. సో దాంతో ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా అడుగుతున్నారు హైదరాబాద్ కాన్సులేట్. సో ఏంటంటే అందరు ముందు ఇయర్స్ అన్ని చాలా ఈజీగా జరిగాయి హైదరాబాద్ లో, ఈసారి ఏం చేశారు కొంచెం స్ట్రిక్ట్ చేశారు. ఎలా ఉందంటే 3 మెంబర్స్ వెళ్తే ఓన్లీ 1 మెంబర్ కి అప్రూవ్ అవుతుంది, 2 మెంబర్స్ కి రిజెక్ట్ అవుతుంది. సో నేను చాలా మంది చూశాను ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, యూట్యూబ్ లో చూశాను, యూట్యూబర్స్ వి కూడా కొందరు రిజెక్ట్ అయ్యాయి. ఇంకా నాకు తెలిసిన వేరే వాళ్ళవి కూడా ఉన్నాయి, వాళ్ళకి కొందరు రిజెక్ట్ అయ్యాయి, కొందరు యాక్సెప్ట్ కూడా అయ్యాయి. ఎక్కువసేపు అడుగుతాడులే అని చెప్పి ఏదో కొంచెం ధైర్యంతో నవ్వుకుంటూ అయితే వెళ్ళాను నేనైతే, ఇంకా రమ్మన్నారని చెప్పి. సో వెళ్ళిన వెంటనే గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అని చెప్పి గుడ్ మార్నింగ్ చెప్పాను. గుడ్ మార్నింగ్ లేదు, ఏం లేదు, మొత్తం సీరియస్ గానే ఉన్నాడు, ఏం మాట్లాడట్లేదు. సో ఇంకా ఏమిటి, పాస్పోర్ట్ ఇంకా I-20 సర్వీస్ ఫీ అవి పాస్ చేయమన్నాడు. సో కింద కౌంటర్ దగ్గర మనకు ఒక చిన్న గ్యాప్ ఉంటది, ఆ గ్యాప్ లో నుంచి పాస్ చేయాలి వాళ్ళకి. సో వాళ్ళకి మనకి ఒక గ్లాస్ ఉంటది మిడిల్ లో, వాళ్ళ దగ్గర ఏమో ఒక స్పీకర్ ఉంటది మాట్లాడడానికి, కొంచెం ఎక్కువ వినిపిస్తుంది గట్టిగా. మన దగ్గర అయితే ఏం స్పీకర్ ఉండదు, మనమే కొంచెం గట్టిగా మాట్లాడాలి వాళ్ళకి వినిపించేటట్టు. సో ఇంకా గుడ్ మార్నింగ్ అదంతా అయింది. వై దిస్ యూనివర్సిటీ అని అడిగాడు ఫస్ట్ క్వశ్చన్, వై దిస్ యూనివర్సిటీ కాదు విచ్ యూనివర్సిటీ అని అడిగాడు. విచ్ యూనివర్సిటీ అని అడిగితే చెప్పాను నేను ఈస్టర్న్ ఇల్లినాయిస్ యూనివర్సిటీ చార్లెస్టన్ అని. సో ఓకే వై దిస్ యూనివర్సిటీ అని అడిగాడు. నేను చెప్తున్నా ఆన్సర్ చెప్పే లోపలే ఆనే చెప్పాడు, ఏంటి ఇలా చెప్పకు, ప్రొఫెసర్స్ మంచి ప్రొఫెసర్స్ ఉన్నాయి, వాళ్ళ రీసెర్చ్ వర్క్ అంతా బాగుంది, ఇట్లా అంతా చెప్పకు, ఇవన్నీ ఆన్సర్స్ నేను చాలా సార్లు వినేశాను, వేరేగా ఏమన్నా ఉంటే చెప్పు ఈ యూనివర్సిటీ గురించి యూనిక్ గా అని చెప్పాడు. సో నేను ఇంకా నవ్వుకుంటూ చెప్పా, అట్లో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంతా కొత్తది, ఇంకా వీళ్ళ దగ్గర టెక్నాలజీ కూడా బాగుంటది, ఇంకా ఇల్లినాయ్ స్టేట్ లో ఇది 4th టాప్ యూనివర్సిటీ, ఇట్లా అని చెప్పా. నేను ఇది చెప్పేసరికి మన ఇంటి ఓకే సో అయితే వాళ్ళ దగ్గర ల్యాబ్స్ బాగున్నాయని వెళ్తున్నావా నువ్వు అని అన్నాడు. చదువుకోవడానికి వేరే ఏమంటారు స్టడీ గురించి అదంతా బాగాలేదా అని ఏదో కొంచెం అన్నాడు, అట్లా సంథింగ్ ఏదో డిఫరెంట్ కొంచెం అర్థం కాలేదు నాకు. సో నేను అన్నా ఎక్విప్మెంట్ బాగుందని కాదు, వాళ్ళ దగ్గర ఏమంటారు ల్యాబ్స్ అన్ని కొత్త టెక్నాలజీ ఉన్నాయి, వర్చువల్ బాక్స్ ఇట్లా ఇవన్నీ. సో ఇలా ఎక్కువ కొత్త టెక్నాలజీ ఉంటే నేను కొత్త కొంచెం ఎక్కువ గుడ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయొచ్చు అని చెప్పి నవ్వుకుంటూ చెప్పాను. సరే ఓకే అన్నాడు. ఇంకా తర్వాత ఏం కోర్స్ అని అడిగాడు. నేను కోర్స్ అడిగేసరికి కంప్యూటర్ సిస్టమ్ టెక్నాలజీ అని చెప్పాను. సో అంటే ఏంటి, ఏం చేస్తారు అని దాని గురించి అడిగాడు. ఇంకా నేను దాని గురించి చెప్తున్నా ఐ కాంటాక్ట్ మొత్తం కళ్ళలోకే చూస్తున్నాను, నాకేమో టెన్షన్ అవుతుంది. సో కరెక్ట్ చెప్తున్నా నేనైతే, నేను ప్రిపేర్ అయ్యాను ఆల్రెడీ క్వశ్చన్స్ చెప్తున్నా. ఆయనకి డౌట్ వచ్చిందో ఏమొచ్చిందో లేదో తెలియదు కానీ సిస్టమ్ ఓపెన్ చేసి టైప్ చేసి చెక్ చేస్తున్నాడు. నేనేమనుకున్నా నేను కరెక్ట్ చెప్తున్నానా లేదా అని చెప్పి సర్చ్ చేస్తున్నాడేమో, ఐ మీన్ ఆ టాపిక్ గురించి అని చెప్పి అనుకున్నాను. సో ఇంకా కొంచెం టెన్షన్ అవుతుంది కదా, ఇంకా ఐ కాంటాక్ట్ ఇచ్చేసరికి నాకైతే అతినత్తి వస్తుంది, సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ కరెక్ట్ రావట్లేదు, అన్ని మర్చిపోతున్నాను. సో ఇంకా ఇదంతా అయిపోయింది చెప్పాను. ఓకే అన్నాడు. ఇంకా అది అయిపోయాక అండర్ గ్రాడ్యుయేట్ ఎక్కడ చేసావు, ఎంత CGPA ఇదంతా అడిగాడు. చెప్పా, అది చెప్పాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని అడిగాడు. అది చెప్పా, ఎగ్జాంపుల్ కూడా ఇవ్వు నాకు అని చెప్పాడు. నేను దాన్ని ల్యాగ్ చేసి చెప్దామనేసరికి ల్యాగ్ చేయకు నువ్వు,
ఓన్లీ నాకు ఎగ్జాంపుల్ ఏంటి, ఏం ఎక్కడ యూజ్ చేస్తారు అని చెప్పు అని అన్నాడు. నేను ChatGPT అని చెప్పేసాను, ఆల్రెడీ అందరికి తెలుసు కాబట్టి మస్తు యూజ్ చేశాం కదా అని చెప్పి. సో ఓకే అన్నాడు. ఇంకా ఇది అయిపోయింది. ఇంకేం అడిగాడబ్బా, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ గురించి అడిగాడు. సో నార్మల్ గా ఇన్ని క్వశ్చన్స్ అడిగారు ఎవరికి, నాకైతే అన్ని ఆల్మోస్ట్ అన్ని అడిగాడు. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అడిగాడు, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చెప్పాను, అది అయిపోయింది. నెక్స్ట్ ఫండింగ్ అడిగాడు, ఫండింగ్ గురించి కూడా చెప్పాను, ఇట్లా లోన్ వచ్చింది, మా ఫాదర్ ఫండ్ చేస్తున్నారు, ఇంకా ఇదంతా అని. ఇంకా వాట్ ఈస్ యువర్ పేరెంట్స్ ఆక్యుపేషన్ అని నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇవన్నీ ఆల్రెడీ కొంచెం ప్రిపేర్ అయిన క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్సే కదా అని చెప్పి అడిగాను, ఐ మీన్ చెప్పాను నేను. సో మై ఫాదర్ ఇస్ ఏ గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి, మనం శాలరీ ఎంత అదంతా అడిగాడు, అదంతా చెప్పేశాను నేను. చెప్పాక కూడా నాకు నమ్మకం లేకుండే, అని ఫుల్ సీరియస్ గానే ఉండే, ఎందుకంటే మిడిల్ లో కూడా నేను కొన్ని దగ్గర తడబడ్డాను, చెప్పేటప్పుడు తడబడ్డాను, ఇంకా కరెక్ట్ చెప్పానా లేదా అని. అని అంటే మనం నవ్వుతూ మాట్లాడితే ఎవరైనా నవ్వుతూ మాట్లాడిస్తారు కదా, సో ఒక్కసారి కూడా నవ్వలేదు. ఇంకా సరే పోయిందేమో అనుకున్నా, సరే ఫోర్ ఫింగర్స్ స్కాన్ చేయి అని చెప్పాడు. చేసేసాను. చేశాక యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ అని చెప్పి I-20 ఇంకా సర్వీస్ ఫీ ఫామ్ అయితే నాకు బ్యాక్ ఇచ్చేసాడు. లేదా థ్యాంక్ యూ ఆఫీసర్ అని చెప్పి వచ్చేసా. అప్పుడు ఐ మీన్ వీసా అప్రూవ్ అయిందని చెప్పేటప్పుడు కూడా అస్సలు నవ్వలేదు. సో నవ్వింటే కొంచెం ఈజీగా చెప్పిండొచ్చేమో, బట్ అస్సలు నవ్వలే. ఆయన ఫోటో నా దగ్గర ఉంది, ఇక్కడ పెడతా చూడండి. కానీ ఈ ఫోటోలో మాత్రం ఫుల్ నవ్వుతూ ఉంటాడు, కానీ రియల్ గా ఇంటర్వ్యూ జరిగేటప్పుడు అయితే అసలు కొంచెం కూడా నవ్వలేదు. సో ఇక్కడ పెడతా చూడండి, నాకు టెలిగ్రామ్ లో ఎవరో పెట్టారు నా ఫ్రెండ్స్, దాంతో ఇంకా దొరికాడు చూడండి, అమెరికన్ ఆఫీసర్. సో ఇంకా అప్రూవ్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా అయిపోయింది. వస్తున్నా ఇంకా బయటికి, నేను వచ్చేసాను బయటికి, ఇంకా తొందరగా వస్తున్నా. సో మా పేరెంట్స్ బయట వెయిట్ చేస్తున్నారు. కొంచెం మనకు ఓవర్ యాక్షన్ ఎక్కువ కదా, ఏడిపిద్దాంలే కొంచెం, వాళ్ళు టెన్షన్ పడేలా ఇంకా కొంచెం ఎక్కువ చేద్దామని చెప్పి డల్లుగా వస్తున్నా. నాకు నవ్వు ఆగట్లేదు, వాళ్ళని చూస్తున్నా, వాళ్ళు ఐ కాంటాక్ట్ ఇస్తున్నారు నన్ను. నేను రోడ్ క్రాస్ చేసి రావాలి అక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే. చూస్తున్నా చూస్తున్నా, నేనేమో సీరియస్ గా డల్లు వస్తున్నా వస్తున్నా వస్తున్నా, రోడ్ క్రాస్ చేస్తున్నా, వాళ్ళు అన్నీ చూస్తున్నారు. అప్పటికి మా మమ్మీ అనుకుంది డల్లు వస్తుందంటే పక్క వచ్చేసిందేమో, కావాలని చేస్తుందేమో అని చెప్పి. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి నాకు ఇంకా నవ్వు ఆగలేదు. నవ్వు ఆగలేక చెప్పాను ఇట్లా అప్రూవ్ అయిపోయింది ఇది ఇది అంతా. వాళ్ళ హ్యాపీ అయిపోయింది. మా వీడియో కూడా ఉంటది, పెడతాను చూడండి, బట్ మొత్తం గజిబిజి ఉంటది. అది మా మమ్మీ తీసింది ఫోన్ లో. అది కూడా ఇక్కడో 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 యాడ్ చేస్తాను, ఎక్కడో ఒక దగ్గర చూడండి. ఇంకా వీసా అప్రూవ్ అయిపోయింది అంతా, మా మమ్మీ వచ్చి కిస్ చేసేసింది, కంగ్రాచులేషన్స్ నాని అని చెప్పి. మా డాడీ ఇంకా పక్కన నుంచి వచ్చి హగ్ చేసుకున్నాడు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి. ఇంకా అట్లా వీళ్ళు ఐ మీన్ కంగ్రాచులేషన్స్ అట్లా చెప్తుంటే ఇంకా చుట్టుపక్కల అందరూ ఉంటారు కదా వెయిట్ చేసే వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్, ఏం అడిగారు అని అట్లా బేసిక్ గా అడిగారు. సో చెప్పాను ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం ఏం ఆన్సర్ చెప్పాలో కూడా ఇట్లా చెప్పద్దు అని చెప్తున్నాడు నాకైతే అన్న ఆఫీసర్. కొంచెం టెన్షన్ అవుతుంది, ఎక్కువసేపు జరుగుతుంది, నార్మల్ 2-3 మినిట్స్ జరుగుతుంది, బట్ నాకు కూడా ఒక 5 మినిట్స్ అలా జరిగింది ఇంటర్వ్యూ. సో అట్లా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వేరే కౌంటర్స్ లో విన్నాను నేను, ఐ మీన్ కరెక్ట్ గా వినలేదు, బట్ ఎక్కువ ఎక్కువ క్వశ్చన్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అక్కడ చాలా మంది రిజెక్ట్ కూడా అయ్యారు హైదరాబాద్ కాన్సులేట్ లో. నేను వెళ్ళిన టైంలో కూడా వేరే కొందరు ఉంటారు కదా పక్కన, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేసుకుని మాట్లాడింది, వాళ్ళు కూడా కొందరివి రిజెక్ట్ అయ్యాయి, కొందరివి అప్రూవ్ చేశారు. సో టైం అయితే మామూలుగా తొందరగా అయిపోతుంది. నేనైతే 7:20, 7:30 ఆ టైంలో వెళ్ళా, రిటర్న్ వచ్చేసరికి 8:39 కరెక్ట్ వచ్చా. మా మమ్మీ వీడియో తీసింది, సో దాంతో టైమింగ్ కూడా ఉంది, 8:39 వచ్చాను. హైదరాబాద్ కాన్సులేట్ అయితే ముందులాగా లేదు, ముందు ఇయర్స్ లాగా అయితే లేదు. ముందు ఇయర్స్ కంటే ఈ ఇయర్స్ కొంచెం స్ట్రిక్ట్ చేశారు ఈ ఇయర్. సో బయటకు వచ్చాక కొందరు అడిగారని చెప్పా కదా, సో వాళ్ళని నేను కూడా అడిగాను, ఏం అడిగారు మీకు అంటే, వాళ్ళకి రిజెక్ట్ అయింది ఒకరికి. సో ఏం అడిగారు అంటే మొత్తం బేసిక్ గానే అడిగారు, థీసిస్ కావాలా లేకపోతే డిగ్రీ ఇంపార్టెంటా మీకు అని అడిగిందంట ఆఫీసర్. సో తను ఇండియన్ ఆఫీసర్ అంట, వీళ్ళకి వెళ్ళిన దాన్ని వీళ్ళకి తీసుకున్న ఇంటర్వ్యూ ఆమె అయితే. సో ఆమె కౌంటర్ నెంబర్ వచ్చేసి 31 అనుకుంటున్నా, నేనైతే షూర్ అయితే కాదు, 30s లోనే ఉంది కౌంటర్ నెంబర్. సో అడిగితే వీడు చెప్పాడంట థీసిసే ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్ కదా, మనకి ప్రాజెక్ట్స్ మంచి ప్రాజెక్ట్ చేయడం ఇంపార్టెంట్ ఏమో అన్నట్టు అలా చెప్పారు. సో అలా చెప్తే ఆమె సెకండ్ టైం కూడా అడిగిందంట, థీసిస్ ఇంపార్టెంటా లేకపోతే డిగ్రీ ఇంపార్టెంటా అని. మళ్ళీ మాట మారుస్తే బాగోదేమో, ఏమనుకుంటారో ఇది అన్నట్టు థీసిస్ అనే చెప్పారు.
సో అలా చెప్పేసరికి వాడికి ఇంకా యువర్ వీసా ఇస్ రిజెక్టెడ్, ఐ మీన్ లెఫ్ట్ హ్యాండ్ ఫోర్ ఫింగర్స్ రైట్ హ్యాండ్ ఫోర్ ఫింగర్స్ స్కాన్ చేయండి అని చెప్పి రిజెక్టెడ్ అని చెప్పి ఒక స్లిప్ ఇచ్చి పంపించేశారు. వాడిని డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, కొంచెం తిక్క తిక్క కూడా అడుగుతున్నారు. సో దాన్ని బట్టి మీరైతే కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయండి ఏది అడిగినా కానీ. సో హైదరాబాద్ కాన్సులేట్ లో అయితే మోస్ట్లీ రిజెక్షన్స్ జరుగుతున్నాయి, బట్ అప్రూవ్ కూడా చేస్తున్నారు కొందరివి. అది మీ లక్ అని చెప్పాలి. సో నా లక్ బట్టి నేను చెప్పిన దానికైతే నాకైతే అప్రూవ్ చేశారు. సో మీరు ఏం చెప్పినా ముందే రిజెక్ట్ చేసేస్తారేమో అన్నట్టు డల్గా చెప్పకండి, కాన్ఫిడెంట్ గా చెప్పండి అన్ని. సో వాళ్ళకి నచ్చితే పక్కా అప్రూవ్ చేస్తారు. అయితే అక్కడ మనం ఆంధ్రం ఫైల్లో పెట్టుకొని వెళ్తాం కదా, సో నేను కూడా నా డాక్యుమెంట్స్ అని చెప్పి ఫైల్లో తీసుకెళ్ళా. సో చెప్తారు కదా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇంటర్వ్యూకి అని చెప్పి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ నావి. సో నేను ఇక్కడ మంచిగా వాళ్ళు అడిగితే ఈజీగా ఉంటుంది, హ్యాండీగా ఉంటుంది అని చెప్పి కూడా ఇక్కడ స్లిప్స్ లో రాశాను నేను. పెట్టుకున్నా అక్కడికి వెళ్ళేసరికి ఓన్లీ పాస్పోర్ట్ అడిగారు, I-20 ఇంకా సర్వీస్ ఫీ, ఈ మూడే బయట తీసి పెట్టుకొని ఇంకా ఓపెన్ చేయకండి పెట్టుకోకండి అని అన్నారు. ఇంకా ఏమైనా అడుగుతారేమో లోన్ గురించి అయినా, లోన్ శాంక్షన్ లెటర్ అడుగుతారేమో అని చెప్పి నేను ఉండే అడిగితే ఇవ్వచ్చు ఈజీగా ఉంటుంది అని చెప్పి. ఒక్క సర్టిఫికేట్ అడగలే, ఒక్కటి చూపి నాకు వెరిఫై చేసుకుంటా అని చెప్పి ఏది అడగలేదు. సో ఎలా తీసుకెళ్ళానో అలానే తీసుకొచ్చాయి. ఇవైతే ఒక్కటి కూడా ఓపెన్ చేయాలి. మాస్టర్స్ కి సంబంధించింది నా ఫస్ట్ వీడియో ఇదైతే. ఇంకా ఇలా మాస్టర్స్ గురించి ఇంకా నా ట్రావెల్ జర్నీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయి, ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తా. సో మీరు కూడా మాస్టర్స్కి వెళ్ళాలనుకుంటున్నారంటే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకైతే కొంచెం ఐడియా వస్తుంది చూసి. సో నా వీసా వచ్చిందని మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా చూడండి. ఫోటో గలీజ్గా ఉంది కానీ ఫోటో ఇంత చెత్తగా ఉంది. డీటెయిల్స్ ఎందుకు లేండి పబ్లిక్గా పెట్టడం. సో వీసా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఉంది, చూసేయండి. నా చూడండి నీరుగుట్టి దీత్యారెడ్డి, వీసా ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు నా పాస్పోర్ట్ మీద ఉంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో నాకైతే పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, మా అక్క ఉంది, నాకైతే మాస్టర్స్ చేసింది మా అక్క, అక్కడే ఉంది, ఐ మీన్ అమెరికాలోనే ఉంది. మా అక్కని అడిగి చెప్తాను. ఇంకా అలానే మా మమ్మీ కూడా ఉంది, మా మమ్మీ డైలీ ఒక 10 వీడియోస్ చూస్తుంది అమెరికా గురించి, ఏంటి ప్రాసెస్ ఇది అని. నేనైతే నా వీసా ఇంటర్వ్యూ ముందు ఒక్క వీడియో చూసాను అనుకుంటా, అంతే, ఒకటే ఒక వీడియో చూసాను వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి. మా మమ్మీ అయితే డైలీ 10-20 వీడియోలు చూస్తుంది. సో మీకు కూడా అన్ని వీడియోస్ చూసే టైం లేకపోతే నా ఒక్క వీడియో చూసి కింద కమెంట్ పెట్టండి, మీకు ఆన్సర్ అయితే నేను మా మమ్మీని అడిగి చెప్పేస్తా ఈజీగా. సో అదైతే నా వీసా ఎక్స్పీరియన్స్ అండ్ నా వీసా ఇంటర్వ్యూ ఎలా జరిగింది, ఏమేమి అడిగారు అని. ఇగో నా ఛానల్లో అయితే మాస్టర్స్ గురించి అమెరికా గురించి ఇదైతే ఫస్ట్ వీడియో, ముందంతా వేరే వీడియోస్ ఉండే, అవి కంటిన్యూ చేస్తా, ఇవి కూడా కంటిన్యూ చేస్తా, ఇవి కూడా ఉంటాయి. సో మీకు మాస్టర్స్కి వెళ్ళాలని ఉన్నా, సో మాస్టర్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రొసీజర్, ఏంటి ఏమేమి, ఐ మీన్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇంటర్వ్యూకి ఏమేమి చూపించాలి, ఎంత చూపిస్తే సరిపోతుంది, ఆ 2 మంత్స్ లోపల వీసా కూడా అప్రూవ్ అయిపోయింది, నా ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నా 2 మంత్స్ లోపల, అన్ని మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సో అలా మీరు కూడా టైం లేకుండా సడన్గా అనుకున్నారంటే మాస్టర్స్ చేయాలని చెప్పి నాకైతే కింద కామెంట్స్ చేసి చెప్పండి. నేను ఎక్కువ మంది కామెంట్స్ వస్తే నేను చేస్తాను దాని మీద కూడా ఒక వీడియో, ఎలా చేయాలి అని చెప్పి, ఎంత ఫాస్ట్గా చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి అని కూడా. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ దిజా సైనింగ్ ఆఫ్, బాయ్.